నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా జరుగుతున్న పనులను శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు శనివారం ఉదయం గురవాయపాలెం వద్ద నిర్మితమవుతున్న బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేశారు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు 20 కోట్ల వ్యయంతో ఆర్ఆండ్బి రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు ఈ నెల 25 నాటికి పనులు పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు నాణ్యతలో రాజీ లేకుండా 3.10 కోట్ల వ్యయంతో నంది విగ్రహం దక్షిణామూర్తి విగ్రహంతో పాటు గార్మెటరీ అన్నదాన కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న తరుణంలో పనులు వేగంగా సాగేలా ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఘాట్ రోడ్డు ప్రారంభం నుంచి సన్నిధానం వరకు 5 ఆర్చీలు కొండ మొత్తం వినిపించేలా చాంటింగ్ ను 14 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సరికొత్త హంగులతో ఈసారి త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళను చూడబోతున్నామని తెలిపారు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా గురవాయపాలెం బ్రిడ్జ్ను పూర్తి చేసి మిగిలిన రోడ్డు అనంతటిని విస్తరించడం జరుగుతుందన్నారు 500 మంది వాలంటీర్ల సాయంతో క్యూ లైన్లలో భక్తులకు సేవలు అందించనున్నట్లు తెలిపారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు 85 లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజు ఏదైతే మన గురవాయపాలెం కాలో మీద నుంచి రోడ్ ఏదో ఉందో ఈ రోజు పెట్లూరు వారిపాలెం కాలో కట్ట మీద పోవడానికి రోడ్ 85 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్ వేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది అది కూడా కోటప్పకొండ తిరునాళ్ళ పూర్తి ప్రారంభమయ్యే లోపల దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఎదుటి నుంచి వెళ్లే వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా గురవాయపాలెం బ్రిడ్జ్ని ఈరోజు పెంచే కార్యక్రమం ఈరోజు డబుల్ బ్రిడ్జ్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం దాంతోపాటు ఈ రోడ్డు కూడా బీటీ రోడ్ వేపించి వెహికల్స్ ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళే వెహికల్స్ ఎదురు కాకుండా ఈ రోడ్డు ద్వారా పెట్లివారిపాలెం కాలం మీద నుంచి హైవే ఎక్కే కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కొడపకొండ తిరుణాలకి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కష్టపడి పనిచేసే కార్యక్రమం చేస్తున్నాం అలానే ఈసారి వాలంటీర్లు కూడా దాదాపు 500 మందిని సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి కూడా 350 మంది వాలంటీర్స్ అట్లానే మన స్కౌట్స్ అండ్ గౌట్స్ వాళ్ళు 150 మంది 500 మంది వాలంటీర్స్ని క్యూ కాంప్లెక్స్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటి నుంచే ప్రారంభించాం 25 రోజుల్లో కంప్లీట్గా కోటప్పకొండ అభివృద్ధి కార్యక్రమంలో అలానే తిరుణాలకి ఎక్కడ ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా దర్శనాల దగ్గర నుంచి ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.